వెల్కమ్ టు ఎస్ 9 న్యూస్. నేను పార్వతి. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లిథియం సెల్ అమర్రాజా కంపెనీతో 10,000 మందికి ఉపాధి లభిస్తుందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. దివిటిపల్లి వద్ద ఐటీ కమ్ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ లో విద్యార్థులతో ముఖాముఖి. మన ఊరు మనబడి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జి రవినాయక్. హన్వాడ మండల తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ. రాజాపూర్ ఏటీఎం చోరీ కేసును ఛేదించిన జిల్లా పోలీసులు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ నరసింహ. జర్మనీ చైనాల తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద పరిశ్రమ అయిన లిథియం సెల్ అమర్రాజా కంపెనీని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. దీని ద్వారా సుమారు 10,000 మందికి ఉపాధి లభించనుందని ఆయన వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని దివిటిపల్లి వద్ద ఐటీ కమ్ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ లో విద్యార్థులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమర్రాజా కంపెనీ పాలమూరుకు రావడం కొంతమంది వ్యక్తులు ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించారన్నారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ కంపెనీని ఏర్పాటు చేస్తుంటే కాలుష్యం వెదజల్లుతుందని పుకార్లు పుట్టిస్తున్నారన్నారు. త్వరలోనే ఎన్ఆర్ఐతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పెట్టుబడులను ఆహ్వానిస్తామని ఆయన పేర్కొన్నారు. పాలమూరులో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడమే తమ ధ్యేయమన్నారు. పూర్తి యాజ్ తీజ్గా ఈ ప్రారంభం ముందు రిలీజ్ చేసినాం. సేమ్ ఇది ఈ బిల్డింగ్ ఈ నెలాఖరులో ప్రారంభించుకుంటాం. దాదాపు 400 ఎకరాల్లో నిర్మించబోతున్నటువంటి ఎనర్జిక్ పార్క్, ఎలక్ట్రిక్ ఎనర్జీ అండ్ ఐటీ పార్క్ ఇండియాలోనే అతిపెద్ద ఎనర్జీ పార్క్గా ఇది అవతరించబోతా ఉంది. భారతదేశంలోనే ప్రపంచ పటంలో కొద్దిపాటి లిథియం సెల్ కంపెనీలలో ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద సెల్ కంపెనీ కూడా ఇక్కడనే రాబోతా ఉంది. ఒక్క కంపెనీ 10,000 ఉద్యోగ అవకాశాలు, 10,000 కోట్లతో పెట్టుబడి పెడితే అలాంటివి ఎన్నో కంపెనీలు ఈ ప్రాంతానికి రాబోతున్నాయి. మహబూబ్నగర్ యొక్క దిశ ఈరోజు టోటల్గా చేంజ్ అయ్యి ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో వలసలు లేకుండా ఐటీ కంపెనీలలో అమెరికాలో పోయి పనిచేసే పని లేకుండా ఇక్కడనే చేసేటట్లు, పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి అత్యధిక జీతభత్యాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇచ్చినటువంటి కంపెనీలను కూడా తీసుకురాబోతా ఉన్నాం. ఎంతమంది దుర్మార్గులు దుర్మార్గంగా ప్రచారం చేసినా యువకులకు ఉద్యోగ అవకాశాలు రాకుండా చేయాలని ప్రయత్నం చేసినా, అసత్యపు భూటకు ప్రచారాలు ఏం చేసినా దానికి దీటైన సమాధానం యువతనే చెప్తారు. ఇలా భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారతదేశం అవతరించబోతా ఉంది. వరల్డ్లోనే హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్న ఇండియా రేపు ఎట్లా బతకాలి యువత? వాళ్ళు ఏం చేసుకొని బతకాలి అంటే ఆలోచన చేయాల్సింది. అలా చేయకుండా ఊరకుక్కలను ఉసిగొల్పి బోబో అని అనిపిస్తే దానికి యువతనే సమాధానం చెప్తారు. మేము బతకాలన్నా వద్దా, మేమేం చేసి బతకాలి, చదువుకొని ఎక్కడ పోవాలి, మా భవిష్యత్ ఏంది, అసలు మీ ప్రాబ్లం ఏంది అని చెప్పి ఇళ్ళ దగ్గర వచ్చి గల్లబట్టి నిలిచే పరిస్థితి వస్తుంది. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఈ మహబూబ్నగర్ని ఏం చేసిండ్రు? ఇలా చాలామంది ఊటపు ప్రచారాలు చేస్తూ ఉన్నారు.
ఏళ్ల తరబడి అధికారంలో ఉండి ఏళ్ల తరబడి అధికారంలో ఉండి అధికార పదవులు అనుభవించి పెద్ద పెద్ద పదవులు అనుభవించకుండా తవరానికి గుటిక నీళ్లు కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి కులము మతము పేరు మీద ప్రజలను చిన్న భిన్నం చేసినటువంటి పరిస్థితి నాటిది మత కలవాలతో అట్టుడికి అనేక రకాలుగా నష్టపోయినటువంటిది ఎంతో మంది పేద ప్రజానికం నష్టపోయింది చదువుకున్న ఉద్యోగాలు దొరకక చిన్న భిన్నం అయిపోయింది ఇలా వాళ్ళ భవిష్యత్తు గురించి మేము ఆలోచన చేసి వాళ్ళకు అన్నం పెట్టే ఒక చిన్న చిన్న ప్రాజెక్ట్ చేస్తే దాని మీద కూడా నా ప్రచారం మీరు అధికారంలో ఉండి ఏం చేసిండ్రు చాలా మంది మంత్రులుగా ఉన్నారు పెద్ద పెద్ద పదవులు ఉన్నారు ఈ జిల్లా వాళ్ళు ఒక పరిశ్రమ రాకుండా ఉన్నప్పుడు ఏం చేసిండ్రు మా టౌన్ లో బతుకోదా మైమనారులు అవుట్డేటెడ్ క్యాండిడేట్లు కూడా ఇయలా వాళ్ళు అధికారంలోనప్పుడు ఏం చేయకపోగా ఇప్పుడు వచ్చి మేము ఏదో చేస్తాము ఇరగబోస్తాం అని చెప్పి ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు మన ఊరు మనబడి కింద చేపట్టిన పాఠశాల పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ అధికారులను ఆదేశించారు మంగళవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా ఆయన తహసీల్దార్ కార్యాలయంలోని గదులను పరిశీలించారు ధరణి విభాగాన్ని తనిఖీ చేసి ధరణి కింద ఇప్పటివరకు వచ్చిన పరిష్కరించిన దరఖాస్తులు పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల గురించి తహసీల్దార్ను అడిగి తెలుసుకున్నారు ఈ నెల 10న రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటీఎం లో చోరీ చేసిన అంతరాష్ట్ర ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ వివరాలు వెల్లడించారు పంజాబ్ ప్రాంతానికి చెందిన నలుగురు నిందితులు ఫిబ్రవరి 10న రాజాపూర్లోని ఏటీఎం లో సంబంధిత అధికారులు నగదును లోడ్ చేసి వెళ్లిన తర్వాత ఏటీఎం లోకి వెళ్లి క్యాష్ బాక్స్ ను ఓపెన్ చేసి 782,300 రూపాయల నగదును చోరీ చేసి పారిపోయారు ఈ నెల 28న బాలనగర్ ఏటీఎం ముందు అనుమానాస్పదంగా కనిపించిన వీరిని విచారించగా ఏటీఎం చోరీ నేరాన్ని ఒప్పుకున్నారు ఇదే కాకుండా సంగారెడ్డి ఏటీఎం తో పాటు నల్గొండ జిల్లాలోని చిట్యాలలోని ఏటీఎంలలో చోరీలకి పాల్పడినట్లు పోలీసులు విచారణలో తెలిపారు ఈరోజు మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు యంత్రాంగం ఈ నెల 15వ తేదీ ఫిబ్రవరి 15వ తేదీ రాజాపూర్ లిమిట్స్ లో మనకు ఏటీఎంస్ 782,000 మనీ థెఫ్ట్ అయినటువంటి దాని మీద మనం రాజాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రిసీవ్ చేసుకొని ఇమిడియట్లీ కేసు కట్టడం జరిగింది కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది యాక్చువల్లీ ఫిబ్రవరి 10వ తేదీ మధ్యాహ్నం 2.5 గంటల సమయంలోనే ఈ అఫెన్స్ జరిగినట్లు మనకు ప్రాథమికంగా నిర్ధారించుకోవడం జరిగింది మన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా క్యాష్ డిపాజిట్ చేసే ఏజెన్సీ వైపు మళ్ళింది కానీ తీరా చూస్తే మనము ఫర్దర్గా చూసినటువంటి ఎవిడెన్స్ సరౌండింగ్లో ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఇది ఒక గ్యాంగ్ చేసినట్టు మనకు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇమీడియట్లీ మనకున్న సరౌండింగ్ సీసీటీవీ అయితేమి టోల్ ప్లాజాలు అయితేమి ఇమీడియట్లీ స్పీడ్గా రష్ చేసి మనం సెర్చ్ చేస్తే ఇందులో ఒక అంతర్రాష్ట్ర మూట అనేది ఒక గ్యాంగ్ ఏర్పడి ఈ ఏటీఎం థెఫ్ట్ ఏటీఎంలని దాన్ని ఎటువంటి డిస్ట్రాయ్ లేకుండా ఎటువంటి ధ్వంసం లేకుండా సింపుల్గా వాళ్ళు టెక్నికల్గా ఎవిడెన్స్ని పాస్వర్డ్స్ని తీసుకొని ఈ క్యాష్ డిపాజిట్ చేసిన ఏజెన్సీ డిపాజిట్ చేసిన 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే ఎంట్రీ అయిపోయి వాళ్లకు వాళ్ళు టెక్నికల్గా సంపాదించినటువంటి పాస్వర్డ్స్ని ఎంట్రీ చేసుకొని ఇమీడియట్లీ థెఫ్ట్ చేస్తూ వాళ్ళ యొక్క గమ్యస్థానాలకి వెళ్తున్నట్లు మనకు నిర్ధారణకు వచ్చింది తీరా చూస్తే ఇందులో చాలా చక్కటి ఇన్వెస్టిగేషన్ జడ్చర్ల రూరల్ సిఐ అదేవిధంగా సిసిఎస్ నుంచి ఇఫ్తికార్ అహ్మద్ అండ్ ఎస్ఐ బాలానగర్
అండ్ ఎస్ఐ రాజాపూర్ వీళ్ళంతా కూడా చాలా స్పాంటేనియస్గా స్పందించి అక్కడ ఉన్న ఏ చిన్న క్లూస్ని కూడా వదిలిపెట్టకుండా ఒక టీం నల్గొండ వైపు ఒక టీం సంగారెడ్డి వైపు ఒక టీం టువర్డ్స్ బాంబే వైపు ఇట్లా ఎస్డిపిఓ మహబూబ్ నగర్ అండ్ సిసిఎస్ డిఎస్పి వాళ్ళు వీళ్ళ కోఆర్డినేషన్లో అనుక్షణం దీన్ని వెంటబడుతూ మనము దీన్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నం జరిగింది. మనకు దొరికిన క్లూ వల్ల ఒక ఫాస్ట్ ట్యాగ్ ఐడి మీద మనం ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళని వెరీ నెక్స్ట్ డే మనం వీళ్ళ యొక్క లొకేషన్ గుర్తించడం కానీ మళ్ళీ వీళ్ళ కోసం మనము ఎదురు చూసే క్రమంలో ఈరోజు ఈ అఫెండర్స్ అంతా కూడా ఉదయం సేమ్ మళ్ళీ దొంగతనాలు చేయడమే హ్యాబిట్గా ఉంది కాబట్టి ఈరోజు అదే వెహికల్లో వీళ్ళు బాలానగర్ ఏటీఎం దగ్గర చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మనం వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ అఫెండర్స్ ఎవరా అని వెరిఫై చేస్తే మనకు పంజాబ్కు చెందిన బటిండా జిల్లా పంజాబ్కు చెందినటువంటి దొంగలుగా వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగలు వీళ్ళు భారతదేశంలో నలుమూలల వీళ్ళు ఇదే ఎంఓ తోటి దొంగతనాలు చేయడం ఏటీఎంలనే దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్న వాళ్ళు. ఇందులో గుర్ గగన్ సింగ్ డిలో అనేటువంటి వ్యక్తి 35 సంవత్సరాలు, భూపేందర్ సింగ్ అనేటువంటి వ్యక్తి 38 సంవత్సరాలు, రష్పాల్ సింగ్ అనే వ్యక్తి అండ్ సందీప్ సింగ్ అలియాస్ నిక్కా సింగ్ అనేటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ రష్పాల్ సింగ్ అండ్ సందీప్ సింగ్ అలియాస్ నిక్కా సింగ్ అందరూ ఈ ఇద్దరు కూడా ఈరోజు పరారీలో ఉన్నారు. మనకు గురు గగన్ సింగ్, భూపేందర్ సింగ్ ఈరోజు బాలానగర్ లిమిట్స్లో అఫెన్స్ చేయడానికి రెక్కీ వేస్తున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళ నుంచి ఇప్పటివరకు మనము 5,000 నగదుని, ఒక టయోటా ఫార్చునర్ని, ఎందుకంటే ఈ ఇప్పుడు ఇక్కడ చేసుకున్న అఫెన్స్ని వాళ్ళు అంతకుముందుకే కొనుక్కున్నారు, టయోటా ఫార్చునర్ ఆ అఫెన్స్కి యూజ్ చేసుకున్నారు అన్నమాట. ఆ ఫార్చునర్ కొనుగోలుకి పేమెంట్ పెండింగ్ ఉంటే దానికి పెట్టుకున్నారు. వీళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళంతా కూడా పంజాబ్లోని బటిండా జిల్లా నివాసులు. ఇందులో భూపేందర్ సింగ్ అనేటువంటి వ్యక్తి బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్లీట్ చేసి ఏటీఎంలో నగదు లోడ్ చేయడంలో మరియు మెషిన్ల రిపేర్లో వానికి ఇంతకుముందుకు పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా రష్పాల్ సింగ్కి కూడా నగదుని అప్లోడ్ చేయడంలో వీనికి అనుభవం ఉంది. సో వీళ్ళందరికీ ఏంటంటే రోజువారీ క్యాష్ నింపుతూ వీళ్ళని ఏటీఎంలలో ఏమి లొసుగులు ఉన్నాయి టెక్నికల్గా అనేది తెలుసుకొని ఆ లొసుగులని అధిగమించి దొంగతనాలు చేయడం నేర్చుకున్నారు. వీళ్ళు మెయిన్గా ఏంటంటే ఈజీ మనీ కోసం, విలాసవంతమైన జీవితం కోసం వీళ్ళు ఖర్చు పెట్టడం, ఈ విధంగా దొంగతనాలు చేసినటువంటి డబ్బులని ఖరీదైన వెహికల్స్ కొనడం, టయోటా ఫార్చునర్ వెహికల్స్ లాంటి పెద్ద పెద్ద వెహికల్స్ కొనుక్కొని విలాసవంతమైన జీవితానికి వీళ్ళు అలవాటు పడినటువంటి దొంగలుగా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే క్యాష్ డిపాజిట్ చేసే ఏజెన్సీ వచ్చిపోవడానికంటే ముందు ఏదైనా ఒక ఏటీఎం సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎటువంటి ఏటీఎం సెంటర్ అంటే మాన్యువల్ పాస్వర్డ్ ఎంట్రీ చేసే సెంటర్. మామూలుగా ఇప్పుడు ఏటీఎం సెంటర్లు ఎట్లున్నాయంటే టెక్నికల్గా మనము కస్టోడియన్ పోయి క్యాష్ డిపాజిట్ చేయడానికి పోయినప్పుడు వాళ్ళు పాస్వర్డ్ ఎంట్రీ చేసినాక వాళ్ళ మెయిన్ ఏజెన్సీకి ఒక ఓటీపీ పోతుంది, ఆయన ఓటీపీ చెప్తేనే అది ఓపెన్ అవుతుంది. కానీ కొన్ని ఓల్డ్ ఏటీఎంలు ఎట్లా ఉన్నాయంటే ఓన్లీ మాన్యువల్ పాస్వర్డ్ ఎంట్రీ చేస్తే, ఓటీపీ లేకుండా ఎంట్రీ చేస్తే ఓపెన్ అయ్యే ఉన్నాయి. అటువంటి వాటిని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. చేసుకొని ఒక 1 వీక్ ముందే వీళ్ళు రెక్కీ చేసుకొని ఒక ఏటీఎం సెంటర్ని టార్గెట్ పెట్టుకొని ఆ ఏటీఎం సెంటర్లో ఉన్నటువంటి సీసీటీవీలని అన్నిటిని కట్ చేసుకొని ఎటువంటి ధ్వంసం చేయకుండా ఎవరికి అనుమానం రాకుండా సీసీటీవీలను కట్ చేసుకొని వీళ్ళు ఒక వైఫై బేస్డ్ సీసీటీవీని మైక్రో సీసీటీవీని ఆ ఏటీఎం సెంటర్లో ఏటీఎం మిషన్ దగ్గరలో వాళ్ళు పాస్వర్డ్ ఎంట్రీ చేసే దగ్గర వీళ్ళు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇన్స్టాల్ చేసి ఏటీఎం సెంటర్ అవతల ఎక్కడో దూరంగా ఉండి వైఫై మోడంతో లైవ్గా ఏమి పాస్వర్డ్ ఎంట్రీ చేస్తారో వీళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది. తెలుసుకొని ఆ డిపాజిట్ చేసే ఏజెన్సీ వెళ్ళిపోయిన మరుక్షణమే వీళ్ళు ఎంట్రీ అయిపోయి 2 నుంచి 5 నిమిషాల్లో అఫెన్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు. సో వీళ్ళు చాలా కరుడుగట్టినటువంటి నేరస్తులు, నిష్ణాతులైన నేరస్తులు. టెక్నికల్గా వీళ్ళు
మనకు ప్రీవియస్ గా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సంగారెడ్డి జిల్లాలో ఒక అఫెన్స్ లో పార్టిసిపేట్ అయినారు అక్టోబర్ నెల 2002 లో 2022 లో దాదాపు అక్కడ 30 లక్షలు చోరీ చేయడం జరిగింది అదే విధంగా జనవరి ఫస్ట్ వీక్ నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో కూడా ఒక ఏటిఎం చేసినారు అక్కడ 3 లక్షల 42 వేలు దోచుకున్నారు మన దగ్గర 7 లక్షల 82 వేల పైచిలుకు సొమ్మును దోచుకున్నారు వీళ్ళంతా కూడా ఇవే కాకుండా దేశవ్యాప్తంగా చూసినట్లయితే వీళ్ళ మీద కేసులు ఉన్నాయి పంజాబ్ రాష్ట్రంలో కేసులు ఉన్నాయి రాజస్థాన్ రాష్ట్రంలో కేసులు ఉన్నాయి చండీగర్ అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి వీళ్ళు ఇలాంటి నేరాలను చేయడమే ఒక వృత్తిగా పెట్టుకున్నటువంటి అఫెండర్స్ వీళ్ళ మీద మేము జిల్లా పోలీసు యంత్రాంగం చాలా పటిష్టమైనటువంటి కేసులు పెట్టడమే కాదు వీళ్ళు మళ్ళీ తదుపరి కూడా ఇలాంటి అఫెన్సులు చేసి పబ్లిక్ మనీకి అండ్ వీటాంటి ఆస్తులని ధ్వంసం చేసే విధంగా దొంగతనాలు చేసే విధంగా వీళ్ళు ఒక ప్రవృత్తి కలిగినటువంటి నేరస్తులు కాబట్టి వీళ్ళ మీద కఠినంగా పిడి యాక్ట్ పెట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేమందరము పోలీసు యంత్రాంగం తరపున నిర్ణయం తీసుకోవడం జరిగింది ధరణి పోర్టల్ ఎలా ఉంది అంతా సక్రమంగానే జరుగుతుందా భూములకు సంబంధించి క్రయ విక్రయాలు సరిగ్గానే అవుతున్నాయా అని లబ్ధిదారులను జిల్లా కలెక్టర్ జి రవినాయక్ అడిగి తెలుసుకున్నారు మంగళవారం మహమ్మదాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు తహసీల్దార్ కార్యాలయంలోని తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ గదితో పాటు ఇతర విభాగాలను తనిఖీ చేశారు భూమి సక్సేషన్ నిమిత్తమై మహమ్మదాబాద్ కి చెందిన అంజిలమ్మ అనే మహిళ కార్యాలయానికి రాగా ఆమెతో కలెక్టర్ మాట్లాడారు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్త్రీ అక్షర పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ఆవిష్కరణలు అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు తమలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు తమ పాఠశాలలో విద్యార్థులను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ వారిలోని ప్రతిభను గుర్తిస్తున్నామన్నారు My name is Chandra Prakash. I am from Sri Akshara High School. Today here we gathered to celebrate Science Fair in our school. Every year we are going to celebrate this Science Fair with students' efforts and teachers' interests. So all the students gathered here to celebrate Science Fair. Each and every student participated, and they participated to here. ప్రజలందరికీ నమస్కారము సైన్స్ డే శుభాకాంక్షలు అందరికీ ప్రత్యేకంగా అక్షర స్కూల్ మా వార్డులో ఉన్న అక్షర స్కూల్లో వాళ్ళ స్త్రీ అక్షర స్కూల్ వాళ్ళు స్కూల్లో ఉన్న పిల్లల యొక్క సృజనాత్మకత వెలికి తీయడానికి వారు కనుగొన్న కొత్త కొత్త ప్రయోగాలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి సైన్స్ డే యొక్క దినం రోజు మంచి ఆవిష్కరణ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఆవిష్కరణ చేస్తున్నారు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు మీరు కనుగొన్న దాన్ని ప్రజెంటేషన్ చేయండి అని వెన్నుతట్టి అక్కడ ఉన్న టీచర్స్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళకి ఎంతో ఉపయోగం వాళ్ళకి ఎంతో సహాయపడుతున్నారు ఈ విధంగా చేయడం వల్ల ప్రతి ఒక్క పిల్లల్లో ఉన్న టాలెంట్ వాళ్ళ యొక్క గుర్తించబడుతుంది వాళ్ళు ఇంకా ఎంతో ఎదగడానికి కృషి చేయడానికి తోడ్పడుతుంది Marvelously, it has been exhibited. Many students have did many project works as we can post now. I hope you will be convinced by this all, and every student have given with good fluency and good exhibited projects have been showed. అందరికీ నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు నేను శ్రీ అక్షర హై స్కూల్ యొక్క ప్రిన్సిపల్ని ప్రతి సంవత్సరం మా పాఠశాల లోపల సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరుగుతుంది ఈసారి కూడా నిర్వహించడం జరిగింది విద్యార్థులు అద్భుతంగా తమ యొక్క ప్రదర్శనను అద్భుతంగా వాళ్ళు ఎగ్జిబిట్స్ తయారు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఆల్రెడీ మా యొక్క మేనేజ్మెంటు విద్యార్థులకు అనేక విధంగా వాళ్ళకు ఆల్రెడీ సహకరిస్తూ వాళ్ళ లోపల ఉన్న సృజనాత్మకతను బయటికి తీయడానికి అనేక విధాలుగా వాళ్ళు ప్రయత్నం చేయడము అదేవిధంగా విద్యార్థులు కూడా అద్భుతంగా మాకు వాళ్ళు తమ యొక్క ప్రయోగాలను తయారు చేయడం జరిగింది
నారాయణపేట జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ భవన్లో సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంద పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీ కాలనీలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. అదేవిధంగా మార్చి 2 కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు 67-48 సర్వే నెంబర్ గల లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంద డివిజన్ నాయకులు కాశీనాథ్, మండల కార్యదర్శి నరసింహులు, పార్టీ నాయకులు ప్రశాంత్, కెంచే నారాయణ, శివాజీ పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సిపిఐ మీరు ప్రజాపంత పార్టీ కార్యాలయంలో పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేము నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి లేదా జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి వల్లంపల్లి శివారులో ఇప్పటిదాకానే గత ప్రభుత్వాలు 67 సర్వే నెంబర్లో 350 మందికి, అదేరకంగా 48 సర్వే నెంబర్లో 650 మందికి గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చేది ఇవ్వడం జరిగింది. అదే స్థలాల్లో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు నిర్మించాలని చెప్పేసి అనేక రోజులుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. దీనికి ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు ఏమాత్రం కూడా స్పందించడం లేదు. దీన్ని నిరసిస్తూ మేము రేపు 2 తారీఖు నాడు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. అదేరకంగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పేదలకు కూడా ఇవాళ ప్లాట్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్లాట్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వాళ్ళను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదే ఈరోజు సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మైనార్టీ వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనేది 2 తారీఖు భారీగా ర్యాలీ కలెక్టర్ ఆఫీస్ వరకు ఉంటుంది. పెద్ద ఎత్తున మైనార్టీ వాసులకు ఇండ్లు వచ్చేంత వరకు మనం పోరాటం చేయాలని, అందులో మైనార్టీ వాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకొని మన ఇండ్లు వచ్చే వరకు మనం పోరాటం చేద్దామని. ఇకపై ప్రతి 3వ శనివారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతా కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ ఆదేశించారు. సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారుల సమ్మిళిత సమావేశంలో మాట్లాడారు. కార్యాలయాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా కార్యాలయాల్లో లోపలి భాగంతో పాటు బయట కూడా శుభ్రంగా ఉంచాలని, పనికిరాని పాడైపోయిన వస్తువులన్నింటినీ తీసివేయాలని, మొక్కలకు నీరు పోయాలని తెలిపారు. కారుణ్య నియామకాలకు సంబంధించి మెడికల్ ఇన్వాలిడేషన్, ఇతర వివరాలను అన్ని శాఖల జిల్లా అధికారులు వెంటనే సమర్పించాలని ఆదేశించారు. Otherwise, all will go waste. Cleaning, maybe cleaning, relief inside, outside, cleaning back. Specific problems are going to be there. Sure. What these people are just doing for this much amount of amount of work. Since I was there, how many days are we taking for giving the approval? డాక్టర్ ప్రీతి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జిల్లా గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజులుగా మృత్యుతో పోరాడి ప్రీతి మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. సమాజంలో గిరిజనులకు రక్షణ ఉందా అని వారు ప్రశ్నించారు. గిరిజన జాతిలో పుట్టి ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు ప్రీతి ఎదిగిందన్నారు. అలాంటి ప్రీతి తన సీనియర్ సైఫ్ ర్యాగింగ్ను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమన్నారు. ప్రీతి మృతికి కారణమైన సైఫ్ను వెంటనే కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే గనక అనేక మంది గిరిజనుల పట్ల దాడులు, అత్యాచారాలు, మారణ కాండాలు జరుగుతున్నా కూడా ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తూ ఉన్నది. ఆనాడు అగ్ర కులాలకు ఏదైనా నష్టం జరిగితే, వాళ్ళపైన ఏదైనా దాడులు జరిగితే వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బాధిత కుటుంబం దగ్గరికి కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులు పోతూ ఉంటారు. కానీ ఈరోజు అట్టడుగు వర్గాలకు చెందినటువంటి అయితే గిరిజన బిడ్డ ఉందా ప్రీతిబాయ్, ఈరోజు ఆ సంఘటన గుర్తు చేసుకుంటే ఉంటే ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా, ప్రతి ఒక్క గిరిజనులు కూడా ఆగ్రహానికి లోనవుతా ఉన్నది. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఒకటే ఈ గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో వేలాది మంది విద్యార్థులతో ఈరోజు మేము శాంతియుతంగా ర్యాలీ, క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మా యొక్క ప్రథమ డిమాండ్ ఒకటే, ఏదైతే భారత రాజ్యాంగం పట్ల బాధ్యత కలిగినటువంటి ఏదైతే
యంత్రాంగం ఏదైతే పనిచేస్తుందో, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ఇతర ఇతర రాజకీయ నాయకులు కావచ్చు, మీరందరూ ఇటు విషయం మీద స్పందించి ఆ యొక్క ప్రీతిబాయి చనిపోవడానికి కారణమైనటువంటి ఆ యొక్క సైకోను, ఆ యొక్క నిందితును వెంటనే భారత రాజ్యాంగం పట్ల, భారత రాజ్యాంగం అనుగుణంగా ఏదైతే భారత రాజ్యాంగంలో ఏదైతే నేరస్తులకు ఎలాంటి శిక్ష పడాలో అలాంటి శిక్షలు కఠినాతి కఠినంగా నిర్వహించి అతని పైన పెట్టి అతన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, ఈరోజు పోలీస్ శాఖకు మేము వినియమించుకుంటా ఉన్నాం. పాలమూరు జిల్లా గిరిజన సంఘ ఐక్యత ఆధ్వర్యంలో ధారావత్ ప్రీతికి జరిగినటువంటి అన్యాయానికి ఈరోజు చింతిస్తూ మేమందరం కూడా ఉపాధ్యాయ ఉద్యోగ విద్యార్థి కార్మిక గిరిజన జేఏసీ అందరం కలిసి ధారావత్ ప్రీతికి సంఘీభావంగా ఈరోజు మేము ఒక క్రొవ్వుతుల ర్యాలీని నిర్వహించడం జరిగింది. గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడి డాక్టర్ ప్రీతి ఒక బలి పశువుకు ఆమె బలిగొనడం జరిగింది. ఈనాడు చూస్తుంటే సమాజంలో ఈ గిరిజనులకు రక్షణ ఉందా అనే ఒక అనుమానం కలుగుతూ ఉంది. గిరిజన జాతిలో పుట్టి అంచెలంచెలుగా పెరిగి ఒక ఉన్నత చదువులు చదివి సమాజానికి, మా యొక్క గిరిజన జాతికి సేవ చేసే లక్ష్యంతో ఈరోజు కష్టపడి చదివినటువంటి అమ్మాయిని తన యొక్క సీనియర్ అయినటువంటి కైఫ్ గారు మరి హింసలకు గురి చేయడము, ఆమెను చిత్రహింసలు చేయడము, ఆ చిత్రహింసలు భరించలేక ధారావత్ ప్రీతి గారు తాను సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. ఆ సూసైడ్ అటెంప్ట్ కంటే ముందు కూడా కళాశాల ఉన్నటువంటి హెచ్ఓడి కానీ, కళాశాల ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ పదే పదే ఆమె ఫిర్యాదులు చేసినా ఆమె ఫిర్యాదును పట్టించుకోకపోగా చివరికి ఈ గిరిజన బిడ్డే కదా ఏమి చేస్తుంది, మమ్మల్ని ఏమీ చేసుకోలేదు అనే ఒక అహంకారంతో దురహంకారంతో ఈనాడు కాలేజీ యాజమాన్యం కావచ్చు, ఆ యొక్క కైఫ్ కావచ్చు మరి ఆమెను ఈరోజు బలిపీఠంపై తీసుకున్న విషయాన్ని మేమందరం ఈరోజు గ్రహిస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈరోజు ఒక గిరిజన ఆడబిడ్డ అంచెలంచెలుగా ఎదిగే క్రమంలో ఈరోజు ఇంత అన్యాయానికి గురి కావడం ఇది చాలా చాలా బాధాకరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. లిథియం సెల్ అమర్ రాజా కంపెనీతో 10,000 మందికి ఉపాధి లభిస్తుందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ దివిటిపల్లి వద్ద ఐటీ కమ్ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ లో విద్యార్థులతో ముఖాముఖి. మన ఊరు మనబడి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జి రవినాయక్, హన్వాడ మండల తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ. రాజాపూర్ ఏటీఎం చోరీ కేసును ఛేదించిన జిల్లా పోలీసులు, నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ నరసింహ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.